బేసిక్గా రెండు కాంట్రడిక్ట్. బేసిక్గా జనసేన ఒక రకమైనటువంటి తెగింపును, అంటే తెగింపు అనే కంటే కూడా పొమ్మన లేక పొగబెట్టింది బీజేపీని. అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఏదో డెసిషన్ తీసుకుని ఉంటారు, మేబీ అది సింగిల్గా పోటీ చేయాలని, లేకపోతే తెలుగుదేశంతో కలిసినా అనేది ఫ్యూచర్లో తేలాల్సింది. వాస్తవంగా అనంతపురం దగ్గర వచ్చిన కన్ఫ్యూజన్ అదే, ముందు జరిగిన మీటింగులన్నీ కూడా తెలుగుదేశం టూ వార్డ్స్ వైపు కనబడింది, కానీ అనంతపురంలో జనసేనే ప్రభుత్వం అన్నారు. అన్న తర్వాత మళ్ళీ ఈ ముక్క అనౌన్స్ చేశారు. జనసేనే ప్రభుత్వం అన్నప్పుడే బీజేపీని పక్కన పెట్టారు ఒక ఆస్పెక్ట్, రెండో తెలుగుదేశంలోతో లేదు అన్నటువంటి ఫీలింగ్ని అక్కడ మళ్ళీ కల్పించారు. అక్కడ కొంత క్లారిటీ వచ్చిందని కూడా మళ్ళీ అయోమయం, అది ఒక ఆస్పెక్ట్ అయింది. అంటే ఏదైనా రాజకీయాల్లో స్పష్టత ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ట్రై చేస్తున్నామని చెప్తుంది, లేదా ఎవరో కలిసి వచ్చే మిత్రులు అంటుంది. ఇక్కడ ఈ మాట అంటలేదు కదా మీరు, ఇది వైసీపీ ఉంది, మేము పూర్తి పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్తుంది. అది ఒక స్పష్టత ఉండాలి. రాజకీయం అంటే గందరగోళంగా మనం విమర్శించాలి, ఉపన్యాసం ఇవ్వాలి, ఏదైనా సరే పొత్తుల ఎత్తుల దగ్గరకు వచ్చేటికి ఎప్పుడూ అయోమయంలో ఉండకూడదు. అవును, ఆ అయోమయమే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వీళ్ళు అయోమయానికే క్రియేట్ చేసుకుంటారు. వాస్తవానికి వీళ్ళు కూడా మొదటి నుంచి అయోమయం, ఇద్దరు కలిసి ఒకే దారిలో వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. ఎవరి యాజిటేషన్స్ వాళ్ళే, ఎవరి వివాదాలు వాళ్ళే, ఎవరి ఆందోళనలు వాళ్ళే.